అంటూ ఒక ఎజెండా ఉంది, నా జోబిలోనే ఉంది ఆ ఎజెండా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి లీగల్గా ఏమొస్తాయి అనేది ఉంది. మొట్టమొదటిసారిగా అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా చేయాలి, విఆర్ఎస్ ఇచ్చి పంపాలా లేకపోతే ఇంకేదన్నా వేరే గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్కి పంపాలా, అది గవర్నమెంట్తో మాట్లాడి నాది ఫస్ట్ ప్రయారిటీ. తిరుమలలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హిందూ అయి ఉండాలి, దానికోసమే నా ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నం ఉంటుంది. మిగిలిన చాలా ఇష్యూస్ ఉన్నాయి దాదా, అవన్నీ కూడా చూడాలా. గుడి వెనకాల 7 లక్షల టన్నులు డెబ్రీ వేస్టేజ్ మెటీరియల్ పడింది. ఆ 2 కొండల మధ్యన తీసుకెళ్ళి ఆ వేస్ట్ని పడేశారు, నేను చూశాను అది. అక్కడి నుంచి కూడా దుర్గంధం వస్తూ ఉంది. అవన్నీ ఎలా క్లీన్ చేయాలని కూడా నిన్న చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేశాను. ప్రమాణ స్వీకారం అయిన తర్వాతను ఒక వారం పోయిన తర్వాత దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది డిసైడ్ చేద్దాము అని. ప్రతిదీ కూడా మేము ట్రాన్స్పరెంట్గా బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. నా సొంత నిర్ణయం అంటూ ఏమీ ఉండదు. నేను సేవ చేయాలని వచ్చాను తప్ప మరే మాకేం రాజకీయ భవిష్యత్తులో అది చేయాలి ఇది చేయాలనేది ఏమాత్రం కాదు. ఎవరన్నా ఏమన్నా అనుకునే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. గారితో డిస్కస్ చేసినాక చెప్పాలా, ముందే చెప్తే కరెక్ట్ కాదేమో. తప్పదు, నేను ఫేస్ చేయగలుగుతాను, నాకు ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు, ఊరికే ఊహాజనితంగా రాస్తే దాన్ని నేనేం చేయను. వాళ్ళ కోర్టుకు లాగుతాను, వేరే వాళ్ళు లాగా పోనీలే అని వదిలేను. పార్టీ చేయనండి, ఏమవుతుంది చేస్తే. మాట్లాడి డిసైడ్ చేద్దాం, వాళ్ళ వాళ్ళ సలహాలు తీసుకోవాలా. మీకు తెలియదు ఏముంది తిరుమలలో ఏ చిన్న ఇది చేయాలన్నా వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి పెట్టలేదో కనుక్కొని తప్పకుండా ఇంప్లిమెంట్ చేద్దాం. కొంచెం డిస్కస్ చేయాలి, దాన్ని కన్సర్న్ ఆఫీసర్ని పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంది, పాత సిస్టమ్ ఎందుకు మానేశారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్నప్పుడు ఈ ట్యాగ్ కట్టేవాళ్ళు మొత్తం కింద, ఈ టయానికి రండి మీరు దర్శనానికి సాయంత్రం 6 నుంచి 7 లోపల ఇట్లా. అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దామనేది నా మనసులో గట్టిగా ఉంది. లేకపోతే 18 గంటలు 20 గంటలు 30 గంటలు చిన్నపిల్లల్ని తీసుకొని అక్కడ పడేస్తే కంపార్ట్మెంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. గతంలో కనీసం పిల్లలకు పాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ పిల్లలకి వాళ్ళకి పాలు అవన్నీ ఇస్తున్నారు. అది ఎంతవరకు సప్లై చేద్దాం అది కూడా ఆలోచన చేయాల. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ శ్రీవాణి అనే దాన్ని కూడా రద్దు చేయాలని నా మనసులో ఉంది. ఎందుకు సపరేట్ ట్రస్టు? ఆల్రెడీ ట్రస్ట్ ఉంది ఎన్నో ఏళ్ల నుంచి వంద. ఇప్పుడు కొత్తగా శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి దాని మీద పబ్లిక్లో అపోహలు ఉన్నాయి, ఇదేంది ఈ శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు, ఆ డబ్బు ఎక్కడ పోతుంది ఏంటి అనేది. అవన్నీ ఇప్పుడైతే ఆడిట్ అవుతుంది, లెక్కలు తీస్తున్నారు. కానీ దాన్ని కొత్తగా కాకుండా టిటిడి ట్రస్ట్కే డైరెక్ట్గా చేసేటట్టుగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం. చూడాలండి అది ఏదైనా కానీ. ఇప్పుడు ఉన్నారు, దాన్ని ఎంక్వైరీ చేసి కరెక్ట్ అవునా కాదా అని
నిర్ణయం తీసుకోవాలా. ఈ మూమెంట్లో మనం ఏం తెలియకుండా పోయి దీని మీద స్టేట్మెంట్ ఇస్తే బాగుండదు. కొంత కొంతవరకు చేశారు వాళ్ళు, మొత్తం చేయలేదు. ఇప్పుడు మొత్తం చేసేద్దాం, ఇబ్బంది లేదు దానికి. బ్యారికేడ్ అందులో కూడా కొన్ని నేను ఆలోచన చేసేది ఏంటంటే, ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ L1, L2, L3, ఈ L1 వచ్చినప్పుడు క్వాలిటీ ఏమిస్తాడు? అది కాకుండా క్వాలిటీ దాంట్లో ఏ క్లాస్ క్వాలిటీలో ఎవరు తక్కువ ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి మనం. లేకపోతే ఏమవుతుందంటే గతంలో లాగానే అవుతుంది. రైస్ కానీ ఇంకా వేరే వేరే ఐటమ్స్ కానీ ఏ క్లాస్ కొనాలి మనం. దాంట్లో కూడా ఏ క్లాస్ మెన్షన్ చేసి దానికి టెండర్ కావాలి మనం. ఓవరాల్గా L1 అంటే అది కరెక్ట్ కాదనిపించింది నాకు. అది కూడా బోర్డులో పెట్టి డిస్కస్ చేస్తాం, దానికి ఒక కమిటీ వేస్తాం. ఇవన్నీ చేయాలని నా మనసులో ఉంది. ఇంకొకటి, ఈ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ టీటీడీ ఆధ్వర్యంలో, అంటే సిమ్స్ కానీ ఇంకొకటి ఉన్నది బార్డ్ హాస్పిటల్ కానీ ఆయుర్వేదం కానీ, దాని మీద ఒక కమిటీ వేసి కొంతమంది రిటైర్డ్ IAS IPS ఆఫీసర్లను పెట్టి ప్లస్ ఒక బోర్డు మెంబర్ని పెట్టి ఒక టీటీడీ ఎంప్లాయీని పెట్టి కమిటీ వేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తెప్పిద్దామని. అదేంటి, హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది, డాక్టర్స్ ఉన్నారా లేదా, నర్సులు ఉన్నారా లేదా, ఎక్విప్మెంట్ ఉందా లేదా, అది ఎలా పనిచేస్తుంది, మెడిసిన్ దొరుకుతున్నాయా లేదా, ఇలాంటివన్నీ అధ్యయనం చేసి మనకు 15-20 డేస్లో రిపోర్ట్ ఇస్తే దాన్ని మొత్తం బాగు చేయడానికి అవకాశం ఉంటుంది.